ఇవాల్టి న్యూస్ అనాలిసిస్లో మనం ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి కానీ, అలాగే ఈ రాజకీయ స్థితిగతుల గురించి కానీ, ప్రజెంట్ ఏం జరుగుతోంది మనం మాట్లాడదాం. మనతో పాటు డిస్కషన్ చేయడానికి కిరణ్ యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు స్టూడియోలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అండ్ అమర్నాథ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, వీరిరువురు ఉన్నారు. మరి కాసేపట్లో నరేష్ గారు బీఆర్ఎస్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. మొదట వీరితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. ఓకే సార్, ముందుగా కిరణ్ గారు ఏమిటి, ఏమనిపిస్తోంది మూసీ ప్రక్షాళన? మొత్తం రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలన్నీ మూసీ చుట్టూ తిరుగుతున్నాయి. మూసీని ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? నో డౌట్, ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సిందే, డెఫినెట్గా ప్రక్షాళన చేయాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్, అన్డౌటెడ్లీ కరెక్ట్ అది. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో అసలు అటువంటిది ఏం లేదు, మిగతా సమస్యలు చాలా ఉన్నాయి, ఎందుకు మూసీ మీదే ఫోకస్ పెట్టారు అని వారందరూ కూడా తమకు తోచిన విధంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఏం జరగబోతోంది, ఏం నిర్ణయించుకుంది ప్రభుత్వం? ఒకటి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన ఒక పేరుతోటి ముందుకు సాగుతుంది. దానిలో భాగంగానే మూసీ అనేది గత కొన్ని వందల సంవత్సరాలుగా ఒక మూసీ నది అనేది రాను మురుగునీరు ప్రవహించే కాలువలాగా మారిపోతుంది, నదిలాగా మారిపోతుంది. గతంలో ఎప్పుడో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే మూసీని కొంచెం మనం గొప్పగా తీసుకుపోవాలి, మనకు ఉన్న దాంట్లో మూసీ నది కూడా ఒక గొప్ప నది, దాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని అప్పట్లో ఆయనే ఒక ఫండ్ పెట్టడం కూడా జరిగింది, దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది. సరే, రాను కాలక్రమేణా సరే అది ఎవరు తప్పు, ఎందుకు చేసింది, ఎందుకు జరిగిందో కానీ సరే, హైదరాబాద్లో కూడా జనాలు పెరిగిపోవడం, దానికంతా డ్రైనేజ్ అంతా మూసి కనెక్ట్ చేయడం, రకరకాలుగా ఇలా ఒక్కరి తప్పని కాదు అందరి తప్పు వల్ల మూసి అనేది ఒక బురుగునీరు ప్రవహించే నదిగా మారిపోయింది. సో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేరే దేశాల్లో ఎట్లయితే సిటీ మధ్యలోంచి నదులు పోతున్నప్పుడు ఆ నదులు ఎంత సిటీకి ఎంత ఉపయోగపడుతుంది, జనాలకు ఎంత ఉపయోగపడుతుంది, ఏకో ఫ్రెండ్లీగా ఉంటే ఎట్లుంటుంది, దానికి వ్యాపారాలకు ఎట్లుంటుంది, ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది, వ్యవసాయానికి ఎట్లా ఉపయోగపడుతుంది, డ్రింకింగ్ వాటర్కి ఏంటి అనేది కొన్ని దేశాల్లో గొప్పగా చేసి చూపించరాలు. సో మనం కూడా మూసీ అనేది జస్ట్ లైక్ థేమ్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. గతంలో ముఖ్యమంత్రి గారు విదేశ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా దాని గురించి స్టడీ చేసి సెర్చ్ చేసి వచ్చిన పరిస్థితులు మనం చూసినాం. సో మనం కూడా తెలంగాణలో ఉన్న ఏకైక నది, తెలంగాణ పుట్టి తెలంగాణలో పారే ఏకైక నది మూసీ నది. సో దాన్ని డెవలప్ చేస్తే తప్పేంది? దాంతో పాటు ఎప్పుడైనా చూసుకుంటే మనం నీళ్లు ఎక్కడైతే సౌకర్యం ఉంటుందో అక్కడనే జనాలు ఉండడం కానీ, సిటీలు ఏర్పడడం కానీ, ఎగ్జాక్ట్లీ, వాటర్ ఎక్కడ పోతే అక్కడ నుంచి నాగరికత స్టార్ట్ అయింది. సో మనం దాన్ని ఎందుకు ముందుకు తీసుకోవద్దు, ముందుగా తీసుకొని దాన్ని చేస్తే మనకి ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టు వాళ్ళ ప్రభుత్వంలో 15 ఉన్నప్పుడు మూసీని కొబ్బరి నీళ్ళలాగా మారుస్తాం అని చెప్పి 10 సంవత్సరాలు అయిపోయినప్పుడు మనకున్న ఇప్పుడు ప్రస్తుతానికి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటరీ ఇచ్చారు. 5 సంవత్సరాల్లో మనం ఎంతో కొంత చూసి పెట్టాలి, చేసి చూపించాలి ప్రజలకి. అటు లేదంటే గతంలో లాగా మాయమాటలు చెప్పి ఏదో అది చేస్తాం, స్కై స్కాపర్లు కడతాం, ఇంకో 4 డల్లాస్ చేస్తాం, న్యూయార్క్ చేస్తాం అని చెప్పి 10 సంవత్సరాలు అయిపోయి వాళ్ళు వాడుకున్నారు వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ జేబులకు నింపుకోవడానికి. నేను ఏమంటున్నా అంటే మూసీ గురించి మాట్లాడినప్పుడు రకరకాలుగా చెప్పారు కదా, అది ఏది సాధ్యం కాలేదు. వాళ్ళు డల్లాస్, న్యూయార్క్, ఇంకేదో చేస్తామని చెప్పిపోయారు, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పారు, కానీ కాలేదు. కానీ మాకు 5 సంవత్సరాలు ఇప్పుడు మ్యాండేటరీ ఇచ్చారు. రేపు మీ చూపించాలంటే నేను త్వరగా స్టార్ట్ చేయాలి కదా, మీ ఈ రోజు మాట చెప్పి ఇంకే 2 సంవత్సరాలకు స్టార్ట్ చేస్తా అంటే కాదు కదా. సో ఒకటి, మీరు ఎందుకు మూసీనే ఫస్ట్, ఎందుకు ఇంకా మిగతా సమస్యలు కూడా అంటే చెప్తున్నాను, మిగతా మూసీతో పాటు మిగతా సమస్యలు కూడా దాని ప్రభుత్వం వాటి మీద కూడా పనిచేస్తుంది. కానీ మూసీనే మీరు ప్రతిపక్షాలు ఎందుకు హైలైట్ చేస్తున్నారు, వాటి గురించి కూడా మాట్లాడండి. ఇలా మూసీనే మీరు హైలైట్ చేస్తారు కాబట్టి మూసీ అనేది మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధిలో భాగంగా మూసీ ఒకటి. కానీ మీరు మూసీని అక్కడ ఎందుకంటే మూసీ దగ్గర రాజకీయాలు చేస్తే జనాల్ని మీ వైపు తిప్పుకోవచ్చు, మీ ప్రభుత్వాన్ని బదనాం చేయొచ్చు అనేది ఒక ప్రతిపక్షాల యొక్క ఇంటెన్షన్. దాంతో మీరు మూసీ అంశాన్ని పైకి తీసుకొస్తారు. మాకు వేరే సమస్యలు ఎంత ముఖ్యమో మూసీ కూడా అంతే ముఖ్యం, అన్నిటితో పాటు ప్యారలల్ గా మూసీ కూడా నడుస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం నడిపిస్తుంది తప్ప, ఇవాళ ఒకటి ప్రతిపక్షాలు ఏంటంటే మూసీలో ఎవరైతే ఆ ఇల్లు కూలిపోతున్నాయో లేకపోతే అక్కడ రివర్ బెడ్ లో బఫర్ జోన్ లో ఉన్నారో వాళ్ళని వాడుకొని ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, మేము రాజకీయంగా కనపడాలి, ఈ 10 సంవత్సరాల కాలంలో చేసిన తప్పుల్ని డామినేట్ చేసి వాటిని గురించి మాట్లాడకుండా ఓన్లీ ఇప్పుడు ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుందని చూపెట్టడానికి డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టు 5 సంవత్సరాలు టైం పాస్ చేయడం కాకుండా మేము అందుకనే త్వరితగతిన స్టార్ట్ చేసినాం, దాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని కూడా మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆయన డిసైడ్ అయ్యారు. షూర్ సార్, సాధ్యాసాధ్యాలు కూడా చర్చిద్దాం మనం ఇప్పుడు. అండ్ అమర్నాథ్ గారు, సార్ ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో ఆల్రెడీ రుణమాఫీకి సంబంధించి ఏవో లెక్కలు అడిగినట్టున్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టున్నారు ఆల్రెడీ. అండ్ అది కాకుండా మూసీ అనేది చాలా కీలకమైన ఇష్యూ అయిపోయింది తెలంగాణలో. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయడమే కాకుండా మూసీ ప్రక్షాళనే ప్రధాన ధ్యేయంగా వెళ్తున్నారు. మొన్న సాటర్డే కావచ్చు, నిన్న కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఒకంత ఫైర్ అవుతున్నారు.
ఫైర్ అవుతూనే చాలా ఆవేశంతో మాట్లాడారు ఆయన. ఏమనిపిస్తుంది సార్, ఏం చెప్తుంది కేంద్రం? మొదటగా రమణ గారు, మీకు, మన ప్యానెల్ లో మిత్రులకు, ప్రేక్షకులందరికి నమస్కారం అండి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే, ఏదో సామెత చెప్తారు తెలంగాణ ఆడలేక ఏదో చేసినట్టున్నది. రేవంత్ రెడ్డి గారు గత తొమ్మిది పది నెలలుగా అధికారం వచ్చిన తర్వాత ఒక్క మేజర్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కాలేదండి. దయచేసి అర్థం చేసుకోండి, నేను చెప్పేది సీరియస్ గ్రేవ్ సిచ్యువేషన్ తెలంగాణ. సెప్టెంబర్ మాసంలో మొత్తం దేశంలో జిఎస్టి వసూళ్లు 6.5% పెరుగుతాయి, అంటే లాస్ట్ ఇయర్ తో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ తెలంగాణ 1% పెరిగిందండి. అంటే ఎంత డిఫరెన్స్ మీకు అర్థమవుతున్నదా? ఈ రోజు తెలంగాణలో ఎంటైర్ బిజినెస్ యాక్టివిటీ స్టాగ్నేట్ అయ్యే దశలోకి వెళ్ళిపోతున్నది. గ్రోత్ అమాంతం తగ్గిపోయింది. కొత్త ఆటోమొబైల్ సేల్స్ లేవు, కొత్త వాషింగ్ మిషన్లు ఇట్లాంటి సేల్స్ లేవు, జాబ్ మార్కెట్ విపరీతంగా ఫాల్ అయిపోయింది. ఇటువంటి పరిస్థితులలో, అసలు ఇటువంటి పరిస్థితులు కాదు, జనరల్ పరిస్థితి కూడా, ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 1-2 మేజర్ ప్రాజెక్టులు స్టార్ట్ కావాలి ఫస్ట్ 6 మంత్స్ లో. అప్పుడు ఏమైతుందంటే ఎంటైర్ ఎకనామిక్ ఇంజన్ అనేది ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది. సార్, 90 రోజుల్లో 31,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామంటోంది ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగాలు సార్, దానిలో వెల్త్ క్రియేషన్ ఎక్కడుంది? అది కూడా సరే, అది నేను అస్యూమింగ్ దట్ ఇట్ ఈస్ హిస్ క్రెడిట్ ఇస్ రాంగ్. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ సరే 2-3 గ్లిచెస్ ఉండే వీళ్ళు సాల్వ్ చేశారు. అది ఎనీ గవర్నమెంట్ విల్ డూ. ప్రభుత్వం అనేది గోయింగ్ కన్సర్న్, ఇట్స్ నాట్ ఈ ప్రభుత్వం రాగానే మొత్తం ఆగిపోయి కొత్తగా తెలంగాణ ఏర్పడుతుంది, అట్లా కాదు కదా. సో నా పాయింట్ ఏంటంటే, చాలా క్లియర్ గా కాంగ్రెస్ మిత్రులకు అట్లాగే రేవంత్ రెడ్డి గారికి ఇంకా వారికి కొంత గ్రేస్ పీరియడ్ ఉంది. ప్రజలు ఇంకా వాళ్లకు కొంత, అంటే ఫస్ట్ యూనో 6 మంత్స్ to 1 year కొంత ఓపిక వట్టి చూస్తారు వీళ్ళు ఇంకా తప్పులు చేస్తున్నారా, లేకుంటే ఇది పొరపాట్లా, లేకుంటే కావాలని మోసం చేస్తున్నారా అనేది. ఇంకా మోసం చేస్తున్నారు అనే కన్ఫర్మేషన్ కు రాలేదు, పొరపాట్లు అనే కన్ఫర్మేషన్ లోనే ఉన్నారు. సో నేను అనేది ఏంటంటే, రమణ గారు, ఇప్పుడు మనము ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మూసి ప్రక్షాళన అవసరమా లేదా అనే క్వశ్చన్ కు అసలు ఆన్సర్ ఇస్ వెరీ క్లియర్, అవసరమే. కానీ మూసి ప్రక్షాళన ఎప్పుడు చేయాలి, ఏ తర్వాత బి చదవాలి, బి తర్వాత సి చదవాలి? నేను ఫస్ట్ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత 7th క్లాస్ పాస్ అయితే కాదు, అంటే ప్రాధాన్యతా క్రమంలో సరైన సెట్టింగ్ లేదంటారు మీరు? 100% లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా అనే ఒక వ్యవస్థ నిర్మాణం చేసినప్పుడు, హైడ్రా, నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజా పాలన, ప్రజా భవన్, ప్రజా దర్బారు ఇవన్నీ చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ప్రతి వారంలో 3 రోజులు నేను అక్కడనే కూర్చుంటా, మీ వినతి పత్రాలు తీసుకుంటా, అది ఇదని చాలా మాటలు చెప్పాడు. ఈ 10 నెలల కాలంలో ఆయన అక్కడ అటెండ్ అయింది ప్రజాభవన్ లో ఒకే ఒక రోజు సార్. బట్టి విక్రమార్క గారు ఒకే ఒక రోజు అక్కడ కూర్చున్నది. అంటే ఇప్పుడు సీఎంగా ఆయనకి వీలు పడుతుందంటారా? మనకు కూడా ఆ విషయం ఆలోచించాల్సిందేమో సార్. నన్ను ఒక్క మాట కంప్లీట్ అయ్యింది దయచేసి. ప్రజా పాలన విభాగము చిన్నారెడ్డి గారి కిందకి వస్తుందా? అసలు అది ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది? అసలు చిన్నారెడ్డి గారికి స్టాఫ్ ఇచ్చారా లేదా? ఇప్పుడు హైడ్రా అనే దానికి 164 మంది స్టాఫ్ ఇచ్చారు. చిన్నారెడ్డి గారికి కనీసం పిఏ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు, ఒక జీఓ కూడా నేను చూడలేదు. చిన్నారెడ్డి గారు ఇప్పుడు ఆ ప్రజాపాలన విభాగాన్ని హెడ్ చేస్తున్నారా లేదా అనేది అసలు ఎవరికి తెలియదు. అసలు ప్రజాపాలన విభాగం ఏ డిపార్ట్మెంట్కి వెళ్తుంది అనేది కూడా తెలియట్లేదు ఎవరికి. ఇప్పుడు అక్కడ మీరు అక్కడికి, నేను లాస్ట్ వీక్ వెళ్ళాను సార్, పర్సనల్ గా వెళ్ళాను. అక్కడ ఒక మనిషి లేడు, పేపర్ తీసుకోవడానికి లేదు, ఇవ్వడానికి లేరు సార్. పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ అనుకోవచ్చు. అదే సార్, అక్కడ ఇవ్వలేరు కదా తీసుకోవడానికి, టేబుల్లకు కూర్చోలేము. ఎగ్జాక్ట్లీ. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు హైడ్రా అనే వ్యవస్థ నిర్మాణం చేశారు సార్. హైడ్రా అనే వ్యవస్థ నిర్మాణం చేసినప్పుడు కూలగొట్టుడు అనేది లాస్ట్ కార్యక్రమం. దానికి ఇంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, డిపార్ట్మెంట్, స్టాఫ్ అవసరం లేదు. ఇద్దరు బుల్డోజర్లకు, డ్రైవర్లకు పైసలు ఇస్తూ కూలగొడతారు. ప్రభుత్వం అనేది నిర్మాణాత్మకమైన ప్రక్రియ చేయాలి కానీ కూలగొట్టుడు ప్రభుత్వం పని ఏడవుతుంది సార్. ఇప్పుడు లాస్ట్ పనిని ఫస్ట్ చేస్తున్నారు వీళ్ళు. మీరు అన్నట్టు పునరావాసం కూడా చాలా కీలకమైన విషయం. ఫస్ట్ పునరావాసం కూడా, ఇప్పుడు పునరావాసం కల్పించాలి. అసలు రేరా అనేది ఇప్పటి వరకు ఎన్ని ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్? 2022లో తెలంగాణ ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వము 14,000 ప్రాపర్టీస్ అక్రమ కట్టడాలు అని మేము లిస్ట్ అవుట్ చేశాము అని కేసీఆర్ గారు 2.5 గంటలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు కదా. లిస్ట్ ఏమైంది? దాన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎస్ఆర్ఓలకు పంపించిరా లేదా? దాన్ని ప్రోహిబిటెడ్ లిస్ట్ లో పెట్టిరా లేదా? అసలు ఇవన్నీ ఎవరు చెప్పాలి? దానికి ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయలేదు. కనీసం అక్కడ ఉన్న వ్యక్తులకు, దిగువ మధ్యతరగతి వ్యక్తులకు ఒక చిన్న సర్టిఫికెట్ ఇవ్వలేదు సార్. నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, మీరు ఇక్కడే ఉండొచ్చు, మీకేం ప్రాబ్లం లేదని. రోజు మార్నింగ్ రాత్రి 12 నుంచి పొద్దున 6 వరకు బిక్కు బిక్కుమంటూ
అందరు పిల్లవాళ్ళని పట్టుకొని తెలివితో ఉంటున్నారు. మీరు వెళ్ళి చూడండి ఒక్కసారి అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో, వాళ్ళందరి పరిస్థితి ఏంది, ఏ రాత్రి ఏ బుల్డోజర్ వస్తుందో, ఎప్పుడు ఇల్లు ఓడుతుందో తెలుస్తలేదు. సో ఇది ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి. ఈ ప్రభుత్వము 10 నెలల కాలంలోనే దారుణంగా ఫెయిల్ అయ్యే దిశగా వెళ్తున్నారు సార్. దారుణం అంటే అత్యంత దారుణంగా, ఎందుకంటే వీళ్ళకు ఒక్క నిర్మాణాత్మకమైన ప్రాజెక్ట్ కూడా ఇప్పటివరకు తీసుకోలేదు. ఎకానమీని ముందుకు తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఒక్కటి కూడా తీసుకోలేదు. జాబ్ క్రియేషన్ తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఒక్కటి కూడా తీసుకోలేదు. ఒక్క కంపెనీ కూడా ఇప్పటివరకు వచ్చి పనిని స్టార్ట్ చేయలేదు. మాటలు చాలా చెప్తున్నారు, దావోస్కి వెళ్ళిండు, అక్కడికి వెళ్ళిండు, ఇక్కడికి వెళ్ళిండు, కానీ యాక్చువల్ గా గ్రౌండ్ మీదకి గ్రౌండ్ అయిన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. సో దయచేసి కాంగ్రెస్ మిత్రులు అర్థం చేసుకొని ఇప్పటికైనా చేయకుంటే తెలంగాణ రాష్ట్రం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు దారుణంగా విధ్వంసం చేశారు. మీరు కూడా అదే డైరెక్షన్ లో వెళ్తే ఇది కోలుకోవడానికి. అమర్నాథ్ గారు, అమర్నాథ్ గారు ఖచ్చితంగా అంతవరకు కూడా అమర్నాథ్ గారు చెప్పినంతా కూడా విన్నారు. అంటే ప్రాధాన్యతా క్రమంలో మూసి ప్రక్షాళన అనేది తప్పు తీసుకున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం. అంటే మూసి ప్రక్షాళన అయితే జరిగి తీరాల్సిందే, అందరూ ముక్త కంఠంతో దాన్ని అయితే ఖండించట్లేదు. బట్ ఆయన చెప్పింది కూడా విన్నారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంతవరకు సాధ్యపడుతుంది అది. సి ఒకటి, ఇప్పుడు బీజేపీలకు ఏంటంటే, నిన్ననే ఈరోజు స్టేట్మెంట్ చూసిన వాళ్ళు ప్రధానమంత్రి గారు, అన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏదో పెద్ద తప్పుడు హామీలు ఇచ్చింది, రుణమాఫీ చేస్తా అని చేయలేదు అని చెప్పేసి ప్రధానమంత్రి హోదాలో ఆయన మహారాష్ట్రలో మాట్లాడారు, లెక్కలు చూపించారు. ఎస్, మా ముఖ్యమంత్రి గారు వెంటనే మేమెంత రుణమాఫీ చేసినాం, ఎంతమందికి అది రిలీఫ్నిచ్చింది అనేది ఒక లెటర్ దూరంలో, ఇంకా కూడా దాంట్లో మేము ఏం చేసినామంటే రైతులకు ఇంకా లబ్ధి చేకూరాలంటే మీ సహకారం, కేంద్ర సహకారం కంపల్సరీగా అవసరమని ఒక రిక్వెస్ట్ చేస్తూ మేము ఏం చేసినాం అనేది ఒక మర్యాద పూర్వకంగా చెప్పినాం. సో అట్లాగే ఒక ప్రధానమంత్రికి ఏం మాట్లాడాలో ఏం జరుగుతుందో ఒక ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడతారు, వచ్చిన 9 నెలలనే పెద్ద ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ కావాలంట, ఎమ్మటే దానికి ఉద్యోగాలు కల్పించాలన్నట, ఇంకా తెలంగాణకి ఏం కావాలంటే పెద్ద ప్రాజెక్ట్ ఒక స్టార్ట్ అయ్యి కాళేశ్వరం లాగా ఎమ్మటే కూలిపోవాలి అది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 9 నెలల పెద్ద ప్రాజెక్టులు ఏం స్టార్ట్ అవుతాయి, ఏం చేస్తే దాంట్లో ఎమ్మటి. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ కావాలంటే దానికి ఎన్ని పర్మిషన్లు తీసుకోవాలి, ఎంతమంది కావాలి, ఏ డిపిఆర్ ఉండాలి, దానికి రకరకాలుగా ఉంటాయి. 9 నెలలు కూడా కాలే, ఒక గవర్నమెంట్ ఏర్పడిందంటే దాంట్లో ఇప్పటికే గత ప్రభుత్వంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే ఇక ప్రభుత్వం రాగానే ఇంకా ఏంది అప్పులు తెచ్చుకోవాలి, ఎమ్మటే ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి. సరే మీరు అన్నట్టు కొత్త ప్రాజెక్ట్ అంటే మూసి ప్రాజెక్ట్ అనేది పెద్దదే కదా, మూసి ప్రాజెక్ట్ పెద్దదే. ఇంకోటి అన్నారు, తెలంగాణ ప్రభుత్వానికి ఇక సంపద ఎక్కడ క్రియేట్ అవుతుంది అన్నారు. 9 నెలల్లో ఎమ్మటి సంపద, ఇదేమి రెడీమేడ్గా ఇవ్వాలి, ఇక్కడ దుకాణం పెట్టంగానే చెప్పుల దుకాణం, కిరాణా దుకాణం పెట్టంగానే సాయంత్రానికి ఎంత గల్లపెట్టలు ఎంత వచ్చింది కాదు, ఇది గవర్నమెంట్, ఇది ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. సో నడుస్తూనే ఉంటుంది అంటున్నా, గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో అవన్నీ పూడ్చిపెట్టడానికి మాకు చాలా టైం పడుతుంది. మేము ఏది అడావుడిగా చేసి ఊరికైనా చిత్తశుద్ధి లేకుండా చేసి మేము ఏదో చేసినామని చూపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తలే. ఇది లాంగ్ టర్మ్ ఉండేటట్టు, అభివృద్ధి జరిగేటట్టు, బెనిఫిట్స్ అయ్యేటట్టు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళు అన్నట్టు ప్రజాపాలన గురించి అక్కడ ఎవరు కూర్చున్నారంటే సీఎం 24 గంటలు ఆడ కూర్చుంటారా? ప్రజాపాలన అనేది అసలు అది ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది అనేది వారి ప్రశ్న. ప్రభుత్వం కిందకి వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ అయితే నీ కింద. కానీ ఇంకోటి చెప్తున్నా, వానికి తెలియని ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రజాపాలన అనేది అక్కడ పెట్టిన తర్వాత జిల్లాలలో కంపల్సరీ వీక్ లో కంపల్సరీ అక్కడనే ఈ గ్రీవెన్స్ తీసుకోవాలి. ఓన్లీ అందరు హైదరాబాద్ రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఎవరైనా జిల్లా చేసుకోవాలని ఒక ఆర్డర్స్ కూడా ఇచ్చారు, అది వారికి తెలియదు. ఇక్కడ ఎవరైనా వస్తే ఇక్కడ కూడా కాగితాలు తీసుకుంటారు. రోజు ఎవరు పోతున్నారా అంటే నువ్వు పోయిన రోజు ఎవరు ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఇక ప్రజాపాలన ఎవరు పట్టించుకోవట్లేదు అంటే కలెక్టర్లు, ఎంఆర్ఓ, ఇంకోటి జిల్లాకు కూడా కాదు, ప్రతి మండల కేంద్రంలో గ్రీవెన్స్ పెట్టారు. మరి అది బీజేపీలకు ఇన్ఫర్మేషన్ లేదు. అది ఇంకోటి అడుగుతున్నాను, ఇవాళ పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ కావాలంటే గత 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ఏ పెద్ద ప్రాజెక్టులు ఇచ్చింది అనేది అడుగుతున్నాం. ఇలా ఇంతెందుకు మొన్న తాజాగా పెట్టిన బడ్జెట్ లో ఇవాళ ఏమి ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ఏ ప్రాజెక్టులు మీరు ఇచ్చారు చెప్పాలి. గతంలో తెలంగాణ హామీలనే 10 సంవత్సరాలు దాటింది, ఇంతవరకు దానికి ఏమి దిక్కు అది లేదు. కానీ ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు తెలంగాణ 9 నెలల్లో పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ కావాలన్నట, అప్పుడు ఇంకేదో సంపద క్రియేట్ కావాలన్నట, ఇవన్నీ మాట్లాడతారు. ఉత్తుతో మాటలు మాట్లాడుతుంది, పెద్ద ఎవడైనా మాట్లాడవచ్చు, ఏ గాలికి పోయే మాటలు మస్తుగా మాట్లాడిపోవచ్చు, కానీ ఇలా ప్రభుత్వం నుండి చేస్తే తెలుస్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోసం, తెలంగాణ కోసం మీ బీజేపీ నాయకులు ఏం చేశారు, గత 10 సంవత్సరాలు ఏం చేశారు, ఎంత పెద్ద ఐటీఐఆర్ ఉంది ఎందుకు క్యాన్సిల్ చేశారు, వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఎందుకు క్యాన్సిల్ చేశారు, దాని గురించి ఎందుకు మాట్లాడతారు? జనాలు ఎవరు సిద్ధంగా లేరు, ఉత్తరే ఓట్లు వేయించుకొని బయటపడాలి తప్ప చేస్తానికి అందుబాటులోకి వచ్చారు. ఆయనతో కూడా మాట్లాడదాం. దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. దత్తాత్రేయ గారు, ఎస్ సార్. అండ్ మూసి ప్రక్షాళన వైపే ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తోంది, సాధ్యాసాధ్యాలు అలాగే ఇవన్నీ కూడా చర్చిస్తూ ఉన్నాం మేము ఇప్పటివరకు. అండ్ దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఏం చెప్తోంది? ఆల్రెడీ నిన్న ఒక ఘాటైన లేఖ అయితే రాశారు హరీష్ రావు గారు, ఏమనిపిస్తోంది, ఏమంటోంది బీఆర్ఎస్?
రమణ గారు గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్రేక్షకులు ఉన్న పిల్లలకు. విషయం ఏంటంటే ఈ మూసీ పేరు మీద మేము ఫస్ట్ పెద్దవాళ్ళని ఎవరైతే బడా బడా బాబులు ఉన్నారో, ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే పొంగులేటి సింహాసెడ్డి లాంటి వాళ్ళకు నెల నెల సమయం ఇచ్చి కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకునేంత వరకు అవకాశాలు ఇస్తారు. పేద ప్రజలకు పొద్దున నోటీసులు ఇచ్చి సాయంత్రానికి గుడిసె లేని పక్షులను చేస్తా ఉన్నారు. మేము మాట్లాడుతూ ఉంది పేద ప్రజల గురించి. ఇదే విషయంలో గతంలో కేసీఆర్ గారు మూసీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఏర్పాటు చేసినప్పుడు ఆ దాని కింద 16,000 ఇళ్లను కూల్చేయాల్సి వస్తుందని చెప్పేసి మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు, అప్పుడు మూసీ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, వీరిద్దరు వెళ్ళి కేసీఆర్ గారు కూర్చున్నప్పుడు కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పిండు, పేద ప్రజలని గూడులేని పక్షులని చేసే కార్యక్రమాలు ఇవి కూడా ససమీరా నేను ఒప్పుకోను అంటే ఒప్పుకోను అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టండి ఫస్ట్ అని చెప్పి పక్కన పెట్టించాడు. ఆ తర్వాత జీవో నంబర్ 58 59 తీసుకొచ్చి పేద ప్రజలకు పట్టాలు ఇచ్చి అవే 30 గజాలు 40 గజాలు 60 గజాలు ఉన్నటువంటి దళితులు గిరిజనులు పేద బీసీ వర్గాలకు పట్టాలు ఇచ్చి వాళ్ళని ఆ ఇంటికి ఓనర్లను చేసింది. ఎవరుంటారండి మురికి కుంపం పైన, మురికి పైన, చెరువుల పైన, కుంటల పైన ఎవరుంటారు? పేద ప్రజలు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు. పాపం గూడుంటే చాలు, ఒక 30 గజాలు 40 గజాల స్థలం ఉంటే చాలు ఇంటికి వెళ్ళి చేద తీరడానికి అనే వాళ్ళే ఉంటారు. ఇవాళ వాళ్ళని గూడులేని పక్షులను చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ రాక్షస ఆనందాన్ని పొందుతా ఉంది. వాళ్ళ అన్నకు తమ్మునికి మిగతా బడాబడా మంత్రులకేమో పెద్ద ఎత్తున రక్షణ కవచాలు లాగా ఇచ్చేసి వాళ్ళకి సమయం ఇస్తారు, వాళ్ళ కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. పేద ప్రజలు కోర్టుకు పోయేటువంటి పరిస్థితులు కూడా ఉండవు కదా రమణ గారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? పాపం వాళ్ళని ఎవరిస్తారు? వాళ్ళకు న్యాయస్థలం ఎవరిస్తారు? వాళ్ళకి సమయం గుర్తలేదు కదా, పొద్దున నోటీసులు ఇస్తే సాయంత్రానికి గుర్తు చేస్తా ఉన్నారు. ఈ బుల్డోజర్ కల్చర్ వల్ల కాంగ్రెస్ పార్టీ ఏం రాక్షస ఆనందాన్ని పొందుతుందో అర్థమైతలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మతి భ్రమించింది. నిజంగా చెప్పాలంటే పేద ప్రజలకు ఫస్ట్ రిహాబిలిటేషన్ సెంటర్స్, ఒక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడికి తరలించిన తర్వాత అసలు బఫర్ జోన్ అనే దానికి ఈ ఎఫ్టీఎల్ అనే వాటికి ఒక లెక్క, ఈ రోజు ఒక లెక్క ఉంది, గతంలో ఒక లెక్క ఉంది, ఇంతకు ముందు ఒక లెక్క ఉంది, ప్రతి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దానికి ఇంకో లెక్క ఉంది. ఇక్కడ కూడా సరిపోని అంశాలను ముందర పెట్టుకుని తానేదో నేను సాధిస్తున్నా చూపిస్తున్నాను. సార్ అమర్నాథ్ గారు, ఆల్రెడీ కిరణ్ యాదవ్ గారు చెప్పింది విన్నారు మీరు ఇంతకు ముందు. మీరు వారిని ఒక ప్రశ్న అడగండి నా తరపున, లేకుంటే ప్రజల తరపున, ప్రజాపాలన ఏ డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్ అయితే ఏంటి అంటున్నాడు. అది గవర్నమెంట్, అది ప్రభుత్వం అధికార పక్షంలో ఉన్న ఒక అధికార ప్రతినిధి మాట్లాడే మాట. ఇంకా కామన్ ప్రజలకు న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది సార్? డిపార్ట్మెంట్ దేనిలో వస్తుందో చెప్పాలి, లేకుంటే ఈ పట్టిక ఒక డిపార్ట్మెంట్ ఏముంటుంది నీకు ఇచ్చాడ గ్రీవెన్సెస్ వచ్చే సమస్యల గురించి, అన్ని డిపార్ట్మెంట్ల గురించి సమస్యలు వస్తాయి. దాంట్లో ఏ ఒక్క డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఉన్నదే వారి సమస్యల కోసం. తర్వాత అన్ని డిపార్ట్మెంట్ పోతాయి, ఏ డిపార్ట్మెంట్ పోతాయి, బీజేపీ తలకాయలేని క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ చూస్తే ఇప్పుడు ఆడ నాకు ఒక సమస్య ఉంది, నాది ఒక డిపార్ట్మెంట్, ఇంకా వేరే వాళ్ళు వేరే సమస్యలు ఇస్తారు. అక్కడ వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ డిస్కస్ అయితే ఏ డిపార్ట్మెంట్ చూస్తే దానికి డిపార్ట్మెంట్ ఉంటుందా? ప్రభుత్వం డిపార్ట్మెంట్ బీజేపీలకు ఎందుకు ప్రజలు ఓట్లేరు అంటే వీళ్ళు తలకాయకి తోకకి మాట్లాడతారు దాని గురించి ఆన్సర్ చెప్తాం. చెప్పండి మిత్రమా, నేను అడే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు హైడ్రాకి ఏ విధంగా అధికారాలు కల్పించారో ప్రజాపాలన విభాగానికి ఇప్పటి వరకు ఎందుకు అధికారాలు కల్పించలేదు అని ప్రశ్న. ప్రజాపాలన విభాగం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే వాళ్ళకి ఒక అధికారం ఉండాలి కదా. ప్రజాపాలన ప్రజాపాలన అని రోజు మొత్తుకుంటున్నారు కదా. నోడల్ ఆఫీసర్ ఒక్కడే వచ్చిన సమస్యలని ఆ నోడల్ ఆఫీసర్ అనేది ఆయన సాటం చేసి ఎవరికి పంపించాలని డిస్పాచ్ చేస్తారు తప్ప నోడల్ ఆఫీసర్ దానికి జాగ్రత్త తీసుకుంటారు తప్ప దాని గురించి పెద్ద అవసరం లేదు. సరే రాద్దాంతం ఏం లేదు, తెలియదు కాబట్టి తెలుసుకోమంటున్నాము. ప్రజలకు తెలియదు, మొత్తం 10 మంది అన్నారు ఇప్పటి వరకు మీడియా జర్నలిస్ట్. అంటే దానికి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు, దానికి ఒక టీం ఉంటుంది, అదొక వ్యవస్థ ఉంది ఆల్రెడీ. టీం లేదు సార్, రమణ గారు టీం లేదు, చిన్నారెడ్డి గారు అపాయింట్మెంట్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక స్టాఫ్ ని ఇవ్వలేదు. ఆ పాయింట్ ఏంటంటే అది ఏ అధికారాలతో పనిచేస్తారు? ఇప్పుడు నిన్నటికి నిన్న హైడ్రా కోసము ఒక ఎంపవర్డ్ కమిటీ వేశారు, దానికోసం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, నిన్న గవర్నర్ గారు సంతకం కూడా చేశారు. అవును, కానీ అదే ప్రజాపాలన విభాగానికి ఎందుకు చులకన? ఎందుకు దాని మీద ఇప్పటి ఒక పేపర్ లేదు, ఒక జీవో దత్తాత్రేయ గారు, ఏ ఎట్టి పరిస్థితుల్లో మూసి ప్రక్షాళన చేస్తే ఇరతాం,
మూసీ రివర్ ఫ్రంట్ కానీ మూసీ డెవలప్మెంట్ అథారిటీ కానీ వేరు, హైడ్రా పూర్తిగా వేరు, ఎవరికి తెలియట్లేదు అని కూడా అంటున్నారు కిరణ్ యాదవ్ గారు. ఇప్పుడు కిరణ్ యాదవ్ గారు ఏంటంటే ప్రభుత్వాన్ని సమర్థించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉంటాడు కాబట్టి తనకు నచ్చినటువంటి విధంగా చెప్తాడు. ఒకటే విషయం చెప్తాను, మూసీ రివర్ ఫ్రంట్ కాదు దేశ వ్యాప్తంగా ఏ నదిని ప్రక్షాళన చేయాలని చెప్పిన మొన్న నమామి గంగే కావచ్చు, అంతకుముందు ఏర్పాటు గుజరాత్ లో కావచ్చు, ఢిల్లీలో యమునా నది విషయంలో కావచ్చు, తెలంగాణలో మూసీ నది విషయంలో కావచ్చు, ఈ నదులన్నీ అండి, ఒక నిమిషం రమణ గారు, ఈ నదులన్నింటినీ కబ్జాలు చేసింది ఎవరండి? దేశంలో పాలించింది కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చి నుంచి నేటి వరకు నదులు నాళాలుగా మారడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. వాటి పక్కన మొత్తం కూడా కబ్జాలు చేసి, వాటి పక్కన మొత్తం కూడా ఫామ్ హౌజులు కట్టుకుని, వాటి పక్కన మొత్తం కూడా విల్లాలు కట్టుకుని అమ్ముకుని రియల్ ఎస్టేట్ చేసుకుందంట కాంగ్రెస్ పార్టీ కదా. సరే గతం కథా కాబట్టి ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన జరిపి తీరతా ఐడియాలు అంటున్నారు వాళ్ళు. అదే మూసీ ప్రక్షాళన అనేటువంటిది దాని పేరు మీద 150,000 కోట్ల బడ్జెట్ ని పెట్టుకొని ఎక్కడికక్కడ అవినీతిమయంగా క్లుప్తంగా 44 కోట్లు నమామి గంగకు 44 కోట్లు ఇప్పటి వరకు 20 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒక్కరు ఏమి చేయలేదు ఏ దేశంలో, ఏ రివర్ ఫ్రంట్ కూడా రివర్ ఫ్రంట్ల పేరు మీద నదులన్నిటి కూడా ప్రక్షాళన పేరు మీద నిధులను దుబ్బుకోవడం తప్ప నిధుల ప్రక్షాళన జరగడం అంటే శూన్యవాదం. వాళ్ళు ఒకటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మూసీ అనేది మూసీ వేరు, హైడ్రా వేరు. హైడ్రా అనేది ఎవరైతే కబ్జాలు చేసారో వారు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు చేసినా, ఇంకోటి చేసినా, ఎవడు చేసినా గతంలో మీరు కూడా దాని గురించి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, కబ్జాలు నాళాలన్నీ కబ్జాలు అయిపోయినాయి, వరదలు హైదరాబాద్ ఆగమైపోతాయి చెప్పారు. మరి ఏం చేసినా మేము అడుగుతున్నాం, అప్పుడు ఎవరుగా ఏ గాడిద పనులు వీరు కొలగొట్టచ్చు కదా, మేము ఆపలేదు, అడ్డుపడి ఆపలే కదా. ఈ రోజు ఎవడు చేసినా సమస్య కాదు, హైడ్రా పని ఏంటంటే ఎవరైతే కబ్జాలు చేసారో వాళ్ళది ఖచ్చితంగా నోటీసులు విత్ నోటీసులు సహా కూల్ చేస్తారన్నమాట. వాళ్ళు తిరుపతి రెడ్డి ఇంకో రెడ్డి అని చెప్పారు. మీరు కూడా ఎవడైనా మీకు నీ దగ్గర పేద ప్రజల గురించి అంటే నా దగ్గర లీగల్ గా పేపర్లు ఉంటే నేను డెఫినెట్ గా కూల్చిన తర్వాత కూడా కోర్టుకు పోతా, ఖచ్చితంగా కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టపరిహారం చెల్లించమని ఆర్డర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కోర్టు, ఏదైనా చేయొచ్చు. సో దాని గురించి పెద్ద వరీ లేదు. ఇలా మూసీ అనేది మూసీ గురించి 150,000 కోట్ల బడ్జెట్ అంటారు, దాని గురించి ఇంకా మేము డిపిఆర్ కూడా రిలీజ్ చేసి దానికి ఏం చేస్తాం అనేది ఏం చెప్పని చెప్పలేదు. 150,000 కోట్ల బడ్జెట్ పెట్టింది అప్పుడే లూటి కాడికి పోయారు, ఎందుకంటే వీళ్ళకి లూటి అలవాటు. మూసీ నిర్వాసితులు ఎవరైరు వాళ్ళకి 16,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తూ రేవంత్ రెడ్డి గారు ఒక అది విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ 10,000 కట్టడాలే 10,000 మంది ఏమంటారు నిర్వాసితులని గుర్తించారు, ఇంకా చాలా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, అందరికి డబుల్ బెడ్రూమ్ పునరావాసం కల్పిస్తారు. థ్యాంక్ యూ సో మచ్, మనకు సమయం లేదు. థ్యాంక్ యూ సార్ కిరణ్ గారు అండ్ అమర్నాథ్ గారు అండ్ దత్తాత్రేయ గారు. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్, చూస్తూనే ఉండండి HMTV.